అందరికీ హాయ్, నా పేరు గురు. ఇవాళ మన టాపిక్ పార్ట్ టైం జాబ్స్ ఇన్ కెనడా. స్టూడెంట్గా వచ్చిన వాళ్ళు ఎన్ని అవర్స్ జాబ్స్ చేసుకోవచ్చు, ఏ జాబులు చేసుకోవచ్చు, ఎంత సంపాదించవచ్చు, చదువుకుంటూ కాలేజ్ ఫీజు పే చేయొచ్చా లేదా, ఇలా చాలా డౌట్స్ ఉంటుంటాయి. వాళ్ళందరికీ నాకు తెలిసినంత వరకు నేను వాళ్ళ ఈ వీడియో ద్వారా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. హోప్ యూ లైక్ ఇట్. ఫస్ట్లీ, స్టూడెంట్స్ 20 అవర్స్ పర్ వీక్ చేసుకోవచ్చు, అంటే వారానికి 20 గంటలు చేసుకోవచ్చు లీగల్గా సిన్ నెంబర్ మీద. సిన్ అంటే సోషల్ ఇన్సూరెన్స్ నెంబర్. అది మీరు రాంగ్లోని ఇక్కడ సర్వీస్ కెనడాకి వెళ్ళి మీ డాక్యుమెంట్స్, స్టూడెంట్ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయగలను, వాళ్ళు ఇస్తారు సిన్ నెంబర్. ఆ సిన్ నెంబర్ మీద మీరు వారానికి 20 గంటలు పనిచేయచ్చు. సో కెనడాలో పార్ట్ టైం జాబ్స్ దొరుకుతాయా లేదా అని చాలామంది అడిగారు నన్ను. ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఈజీగా దొరుకుతాయి. కెనడాలో ఏ ప్రొవిన్స్ అయినా సరే పార్ట్ టైం జాబ్స్ ఈజీగా దొరుకుతాయి. చాలా జాబ్స్ ఉంటాయి, ఈజీగా మనం చదువుకుంటూ మనం మేనేజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఏ జాబ్స్ చేయొచ్చు అని చాలామంది అడిగారు. సో ఇప్పుడు మనం బేసిక్గా ఇంటర్ అయిపోయిన తర్వాత కానీ, బీటెక్ అయిపోయిన తర్వాత కానీ వస్తాం కాబట్టి, సో మనకి జాబ్ ఎక్స్పీరియన్స్ ఉండదు, డైరెక్ట్గా మనం వచ్చేస్తాం. సో వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇంతవరకంటే ఏజెన్సీస్ తక్కువ ఉండే కానీ ఇప్పుడు చాలా ఏజెన్సీస్ ఉంటాయి. సో మన ఏజెన్సీతో కాంటాక్ట్ అయితే వాళ్ళే మీకు పార్ట్ టైం జాబ్ చూపించేస్తారు. లేదు, మనం సొంతగా చేసుకోవాలి అనుకుంటే ఒక రెజ్యూమే ప్రిపేర్ చేసుకుని దగ్గరలో, మీ రూమ్ దగ్గరలో కానీ, కాలేజ్ దగ్గరలో కానీ, గ్యాస్ స్టేషన్స్లో కానీ, టిమ్ మోర్టన్స్లో కానీ, సబ్వేస్ కానీ, రెస్టారెంట్స్ కానీ, ఎందులోనైనా అప్లై చేసుకోవచ్చు, ఈజీగా దొరికిపోతాయి. ఇఫ్ మీ రూమ్లో కానీ ఎవరైనా సీనియర్ ఆల్రెడీ, ఇప్పుడు మీరు ఏదో ఒక రూమ్లో ఉంటుంటారు కానీ, ఆ రూమ్లో సీనియర్స్ కానీ ఎవరు ఉంటే వాళ్ళు రిఫర్ చేస్తారు, ఇంకా ఈజీగా దొరికిపోతాయి. లేదు, కొంతమంది ఉంటారు ఐటీ జాబ్స్ చేసి, లైక్ జాబ్స్ ఇండియాలో ఐటీ జాబ్స్ చేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, స్టూడెంట్గా వచ్చిన వాళ్ళు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఐటీ బ్యాక్గ్రౌండ్ మీద కూడా ఇక్కడ సాఫ్ట్వేర్ జాబ్స్ చేసుకోవచ్చు. పార్ట్ టైం చాలా కంపెనీస్ యాక్సెప్ట్ చేస్తున్నాయి. సో వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. 20 అవర్స్ వాళ్ళు ఈ గ్యాస్ స్టేషన్ ఇవన్నీ చేయలేరు, చేసుకోలేము అన్నప్పుడు అవి చేసుకోవచ్చు. ఇక్కడ కెనడాలో అడ్వాంటేజ్ అంటే ఫుడ్ ఇండస్ట్రీస్ చాలా ఉంటాయి. సో ఫ్యాక్టరీ జాబ్లు కుప్పలు తప్పలు ఉంటాయి. సో ఎన్నంటే అన్ని ఉంటాయి. సో మనకు ఓపిక ఉండాలే కానీ ఫ్యాక్టరీ జాబ్స్, గ్యాస్ స్టేషన్స్, సెక్యూరిటీ జాబ్స్ ఏదైనా చేసుకోవచ్చు. బట్ అవి ఎన్ని రోజులైనా అవి చేస్తాం, బోర్ కొట్టేస్తుంది, లైక్ వర్క్ హెవీ ఎక్కువ ఉంటుంది, స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి సింపుల్ జాబ్స్ లైక్ కస్టమర్ కేర్ రిప్రజెంటేటివ్స్ కానీ, బ్యాంక్లో టెల్లర్ జాబ్స్ కానీ, లైక్ ఐటీ సపోర్ట్ కానీ, లేకపోతే కాలర్ బీపీఓ జాబ్స్ కానీ, ఇవన్నీ అప్లై చేసుకుని మీకు స్కిల్స్ ఉంటే ఆ జాబ్స్ కూడా చేసుకోవచ్చు. సో పే రేట్ ఎంత ఎలా ఉంటుంది అంటే, ఇది ప్రొవిన్స్ బట్టి ఉంటుంది. ప్రొవిన్స్కి డిఫరెంట్ ఉండొచ్చు. రఫ్గా యావరేజ్ తీసుకుంటే ఇప్పుడు 2021 జూన్లో మార్చారు. సో ఇట్ డిపెండ్స్, రఫ్గా అయితే 1450 నుంచి 1650 వరకు ఉంటుంది. ఈ ఇన్ బిట్వీన్ ఈ గ్యాప్లో మనకి మినిమం వేజ్ అనేది ఉంటుంది అన్నమాట. సో ఏ ప్రొవిన్స్కి ఎంత వేజ్ ఉంటుంది, మినిమం వేజ్ అనేది నేను నెక్స్ట్ డిస్ప్లేలో మీకు పిక్స్ పెడతాను. సో చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది దాని గురించి. సో ఎన్ని గంటలు చేసుకోవచ్చు అని కూడా అడిగారు. సో వీక్ 20 అవర్స్ కదా, అప్పుడప్పుడు ఎప్పుడైనా ఒకసారి 24 అవర్స్ కూడా చేసుకోవచ్చు. ఏదైనా లాంగ్ వీకెండ్ కానీ ఏదన్నా ఎప్పుడైనా ఒకసారి 20 నుంచి 24 వరకు చేసుకోవచ్చు స్టూడెంట్స్ అనేది. సో ఎప్పుడైనా ఒకసారి 24 చేసినా ప్రాబ్లం ఉండదు, బట్ లీగల్గా 20 చేసుకుంటే బెటర్. సో చదువుకుంటూ ఫీజ్ పే చేయొచ్చా అని చాలామంది అడిగారు. సో బేసిక్గా ఏంటంటే, మీరు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ ఫీజు కట్టేసి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత మీకు జిఎస్సి అకౌంట్లో మనీ ఎవ్రీ మంత్ మీకు రఫ్గా 600 నుంచి 700 పడుతుంటాయి మీ అకౌంట్లో. సో అవి మీ ఖర్చులకు సరిపోతాయి. ఇక్కడ తినడానికి, ఉండడానికి, బేసిక్గా నీడ్స్కి ఆ $700 సరిపోతాయి. సో మీరు ఎర్న్ చేసే మనీ రఫ్గా, సో వీక్కి 200 వేసుకున్న ట్యాక్స్ ఫోన్ 250 అలా వచ్చిన, సో 2 వారాలకి 500, నెలకి $1000, దగ్గర 1000-1200 ఈజీగా వస్తాయి. సో అవి మీరు సేవింగ్ పెట్టుకోవచ్చు. సో అవి మీరు థర్డ్ సెమిస్టర్కి, ఫోర్త్ సెమిస్టర్కి మీరు పే చేసుకోవచ్చు. మ్యాక్సిమం అందరూ అదే చేస్తారు. ఇక్కడ కొన్ని కాలేజెస్కి బ్రేక్ కూడా ఉంటాయి. సో 1 ఇయర్ తర్వాత బ్రేక్ ఉంటుంది. ఆ బ్రేక్లో మీరు మ్యాండేటరీ బ్రేక్స్ ఉంటాయి, మీరు కావాలంటే తీసుకోవచ్చు. మ్యాండేటరీ బ్రేక్ ఇచ్చినప్పుడు మీరు తీసుకోవాల్సిందే, ఇంకా ఆప్షన్ లేదు. సో బేసిక్గా కొన్ని కాలేజెస్లో మీకు ఆప్షన్ ఉంటే తీసుకుంటే, అప్పుడు ఎప్పుడైతే బ్రేక్ తీసుకున్నారో అప్పుడు 40 అవర్స్ ఫుల్ టైం చేసుకోవచ్చు. సో చాలామంది ఏం చేస్తారంటే, 1 ఇయర్ ఫీజు ఆల్రెడీ పే చేస్తారు కాబట్టి మీన్ వైల్ ఈ 1 ఇయర్ పార్ట్ టైం మనీ అంతా సేవ్ చేసుకుని థర్డ్ సెమిస్టర్ కట్టుకోవచ్చు.
బ్రేక్ లో మళ్ళీ చేసుకుని ఫైనల్ ఇయర్ సెమ్ ఫీజు కూడా మీరే పే చేసుకోవచ్చు. అందరు అలాగే చేస్తారు ఇక్కడ. సో క్యాష్ జాబ్స్ చేసుకోవచ్చా అని చాలా మంది అడిగారు నన్ను. సి అందరికి తెలిసిందే ఇది, అందరికి తెలిసిన సీక్రెటే. 20 అవర్స్ సినిమా చేసి మీరు మంచిగా చేస్తుండి మీ ఎంప్లాయర్ కనుక మీరు బాగా ఫేవర్గా ఉంటే రిమైనింగ్ మీకు 40 అవర్స్ ఇవ్వచ్చు, 50 అవర్స్ కూడా చేసేవాళ్ళు ఉన్నారు ఇక్కడ. సో 20 అవర్స్ లీగల్గా చేసుకుని మిగతాది క్యాష్ ఇస్తారు ఇక్కడ. అది అందరికి తెలిసిందే, అందులో పెద్ద సీక్రెట్ ఏం లేదు. బట్ మొత్తం క్యాష్ చేయకుండా, అన్ని అవర్స్ క్యాష్ చేయకుండా కొన్ని సినిమా చేస్తే బెటరు. ఎందుకంటే అది మీరు ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఏప్రిల్లో మీరు ఎప్పుడైతే ట్యాక్స్ ఫైల్ చేస్తారో ట్యాక్స్ రిటర్న్స్ ద్వారా మీ మనీ మీకు వస్తుంది. ఎప్పుడైతే మీ ఫైల్ మీద ఎప్పుడు ట్యాక్స్ రన్ అవుతూ ఉంటుందో సో అది ఎప్పటికైనా మీకు యూజ్ అవుతుందంట. మీ క్రెడిట్ హిస్టరీ పెరుగుతుంది. ఫ్యూచర్లో మీరు కారు కొనుక్కోవాలన్నా, లైక్ ఇల్లు కొనుక్కోవాలన్నా, సెటిల్ అవ్వాలనుకున్నా క్రెడిట్ హిస్టరీ అనేది కెనడాలో మ్యాండేటరీ అన్నమాట. సో అది బాగుంటుంది, మీరు చక్కగా మీ బిల్లులు మీరు పే చేసుకోవచ్చు, మీ బ్యాంక్లో రొటేషన్ అవుతూ ఉంటుంది. సో సరే కంప్లీట్ క్యాష్గా చేశారనుకోండి, ఆ అమౌంట్ అనేది మళ్ళీ మీరు ఎక్కడ మీరు మీ అకౌంట్లో వేసుకుంటారు కదా. సో అంత క్యాష్ ఎక్కడిది వచ్చింది అని ఐఆర్సీసీకి డౌట్ వస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కాబట్టి. సో అందరికీ తెలిసిన విషయమే, బట్ అట్లీస్ట్ 20 అవర్స్ పార్ట్ టైం చేసుకుంటే బెటర్. నన్ను చాలామంది అడిగిన క్వశ్చన్, కెనడాలో కూడా ఉండి అడిగిన వాళ్ళు, ఇండియాలో కూడా ఉంచి అడిగిన వాళ్ళు కూడా, సో ఐఆర్సీసీకి మనం 20 అవర్స్ చేయాలని లీగల్గా ఉంది కదన్నా, నేను ఎక్కువ చేస్తే వాళ్ళకి తెలుస్తుందా అని. సి ఐఆర్సీసీ ర్యాండమ్ చెక్స్ చేస్తుంది, బట్ మీ ఫైలే చేస్తాను కాదు, బేసిక్గా ర్యాండమ్ చెక్స్ ఎక్కడైనా చేస్తుంది. వాళ్ళకి మీ సిఆర్ఏ అకౌంట్ అంటే కెనడా రెవెన్యూ అకౌంట్ ఈజీగా వస్తుంది వాళ్ళకి యాక్సెస్. సో అందులో కనుక మీరు ర్యాండమ్ చెక్లో దొరికిపోయారనుకో మీకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, మిమ్మల్ని డిపోర్ట్ కూడా చేయొచ్చు. సో ఛాన్సెస్ తక్కువ ఐఆర్సీసీ ఎంత డెప్త్కి వెళ్తుందా అంటే, బట్ ఎస్ ర్యాండమ్ చెక్స్ చేసినప్పుడు కనుక మీ ఫైల్ కనుక వాళ్ళ దగ్గరికి వెళ్ళిందంటే మీకు డిపోర్ట్ చేయడంతో పాటు మీకు ఎప్పుడైతే మీరు వర్క్ పర్మిట్ అప్లై చేస్తారో అప్పుడు వాళ్ళు ర్యాండమ్ చెక్స్ చేస్తున్నారని నాకు మా ఫ్రెండ్ ఒకతను సిఆర్ఏలో ఉన్నాడు, సో అతను చెప్పాడు. సో మీ ఫైల్ మీద రెడ్ ఫ్లాగ్ పడుద్ది, ఒకసారి రెడ్ ఫ్లాగ్ పడితే మీకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఒకవేళ మీకు వర్క్ పర్మిట్ ఇవ్వకపోవచ్చు, మిమ్మల్ని ఎమ్మటనే ఇండియా పంపించేయచ్చు. ఎందుకంటే 40 మీరు 20 అవర్స్ చేయమన్నప్పుడు మీరు ఎక్కువ అవర్స్ చేస్తే వాళ్ళు ర్యాండమ్ చెక్లో కనుక మీరు దొరికితే, మనం లక్షలు బట్టి ఖర్చు పెట్టి ఇక్కడికి వచ్చి ఫీజులు కట్టుకొని ఇంత చేసుకొని ఇప్పుడు వాళ్ళు మీకు వర్క్ పర్మిట్ ఇవ్వకుండా మీరు మళ్ళీ వర్క్ పర్మిట్ ఇవ్వకుండా రిజెక్ట్ చేసి మిమ్మల్ని ఇండియా పంపించేస్తే, డిపోర్ట్ చేసేస్తే మళ్ళీ మీరు స్టూడెంట్కి రావటానికి కుదరదు, వర్క్ పర్మిట్ మీద రావటానికి కుదరదు, పిఆర్ మీద రావటానికి మనకు కుదరదు, చాలా ఇష్యూస్ ఉంటాయి. బెటర్ 20 అవర్సే చేసుకోండి. మ్యాక్సిమం బ్రేక్లో అయితే 40 బ్రేక్లో అయితే చేసుకోవచ్చు, మినిమం 20 చేసుకోండి. మ్యాక్సిమం ఎప్పుడైనా ఒకరోజు తప్పదు అన్నప్పుడు ఒక 24 అవర్స్ చేసుకోండి అంతే, అంతకన్నా ఎక్కువ అయితే చేయొద్దు. సో ఇది పార్ట్ టైం జాబ్స్ గురించి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి, నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రిప్లై ఇస్తాను. బట్ నేను ఏం చెప్తాను అనుకుంటున్నానంటే, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత పార్ట్ టైమ్స్ ఈజీగా దొరుకుతాయి. మనం చేయగలమా లేదా అనే కాదు, ఎవరైనా చేయగలరు. నన్ను చాలామంది కాలేజ్ ఎలా ఉంటుందన్నా, మనం పాస్ అవుతామా, తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది, సో అలాంటి క్వశ్చన్స్ కాకుండా ఫస్ట్ స్టార్ట్ చేసి అన్న పార్ట్ టైం జాబ్స్ ఉంటాయా, మనం ఫీజు కట్టేసుకోవచ్చా, ఇలా అడుగుతారు. సో అఫ్కోర్స్ మేము కూడా ఆ స్టేజ్ నుంచి వచ్చాం కాబట్టి మాకు తెలుసు. సో ఎందుకంటే పేరెంట్స్కి బర్డన్ అవ్వకూడదు, మనం ఎంత కొంత సంపాదించేసి మన ఫీజులు మనమే కట్టుకుని మనం సెటిల్ అవ్వాలని అందరికీ ఉంటుంది. సో నో నీడ్ టు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చాలా కన్సల్టెన్సీస్ ఉన్నాయి, ఏదో ఒక జాబ్ దొరుకుద్ది. ఇప్పుడు రీసెంట్గా ఊబర్ ఈట్స్, స్కిప్ ద డిషెస్, సో ఇలాంటివి కూడా చేస్తున్నారు, డోర్ డాష్ ఇవి కూడా చేస్తున్నారు. సో యా అఫ్కోర్స్ దానికంటే కొంచెం లైసెన్స్ ఉండి, కార్ ఉండి, అన్నీ కొంచెం ఉన్నాయి, బట్ మనం బైక్తో కూడా చేయొచ్చు. సో ఈజీ జాబ్స్ కూడా చాలా ఉన్నాయి కెనడాలో. సెక్యూరిటీ జాబ్స్ ఒకటి కొంచెం ఈజీయే, మీరు జస్ట్ వెళ్ళి జస్ట్ ర్యాండమ్గా కూర్చుని, లైక్ దానికి ముందు కొంచెం ఖర్చు పెట్టాలి లైసెన్స్ రావడానికి, బట్ తర్వాత జస్ట్ వెళ్ళి కూర్చొని రిలాక్స్ అవటమే. కొన్ని ఫ్యాక్టరీ జాబ్స్ కొన్ని మందికి ఇష్టం, కొన్ని మంది కస్టమర్ కేర్, గ్యాస్ స్టేషన్ ఇలాంటివి చేస్తారు. బెస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు కోవిడ్ వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి చాలామంది కస్టమర్ కేర్ జాబ్స్, బీపీఓ జాబ్స్, రిసెప్షనిస్ట్ జాబ్స్, అపాయింట్మెంట్ బుక్ చేసే జాబ్స్, సో ఇంకా సిఆర్ఏ గవర్నమెంట్ జాబ్స్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. 20 అవర్స్ మీరు లీగల్గా వర్క్ చేసుకోవచ్చు కాబట్టి లైక్ సిఆర్ఏ జాబ్స్ చేసుకోవచ్చు. చాలా ఉన్నాయి ఇంకా, మీరు లైక్ మీ రూమ్ మీరు వచ్చిన తర్వాత ఎవరో ఒకరు సీనియర్ పట్టుకుని విత్ ఇన్ 1 వీక్లో జాబ్ చేయొచ్చు. మీ రూమ్లో వాళ్ళు హెల్ప్ చేస్తే వాళ్ళు నెక్స్ట్ డేనే చేసుకోవచ్చు, 1 మంత్లో చేసుకోవచ్చు.
ఎప్పుడైనా జాబ్ అయితే చేసుకోవచ్చు. బట్ నా రిక్వెస్ట్ ఏంటంటే, లైక్ రిక్వెస్ట్ కాదు నా సజెషన్, సో మీరు వచ్చిన తర్వాత అట్లీస్ట్ ఒక 1 వీక్ 2 వీక్స్ అలవాటు పడి క్లైమేట్కి కల్చర్కి ఇదంతా అలవాటు పడి దెన్ జాబ్ సెట్ చేసుకుంటే లైక్ యూ విల్ గెట్ సెటిల్డ్, నో నీడ్ టు వరీ. సో యా, సో ఇంకేమైనా క్వశ్చన్స్ కానీ ఏమన్నా పార్ట్ టైం జాబ్స్ గురించి కానీ ఏమన్నా తెలియాలనుకుంటే యూ కెన్ కామెంట్ మీ, కామెంట్ చేయండి, నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.